హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాను అనేది టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది, తమ్మేల్ చూసినా తెలిసిపోయి ఉంటుంది. మినీ కిచెన్ వీడియోతో వచ్చాను. మినీ కిచెన్లో ఇప్పటివరకు చాలా రెసిపీస్ చేసాం కదా, మీరు చూసే ఉంటారు. ఇప్పటివరకు చేసిన రెసిపీస్లో మీకు నచ్చిన రెసిపీస్ కామెంట్ సెక్షన్లో రాయండి, ఎందుకంటే నేను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంచెం అలాంటి ఎక్కువగా చేయటానికి బాగుంటుంది, ఎందుకంటే పిల్లలకి ఇష్టపడాలి కదా. మీకు నచ్చినాయి అంటే మీరు పిల్లలకు చేసి పెడుతూ ఉంటే వాళ్ళు ఏది ఇష్టంగా తిన్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడైతే వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయినా చిన్న వాయిసే చేంజ్ అవుతుంది, ఎందుకంటే నాకు ఇవాళ వాయిస్ బాగాలేదు. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి ఊస్టులు తీసుకున్నాము. అవి ఏం చేయాలి, అవి ఆల్రెడీ కుక్ అయిపోయి వచ్చేసాయి మనకి, ఎందుకంటే మనకు అవి కుక్ అయిపోయి ఉంటుంది, రెడీ టు ఈట్ లాగా ఉంటుంది. అవైతే సింపుల్గా చేసేసుకోవచ్చు, పప్పులోకి కానీ రసంలోకి కానీ సూపర్ టేస్ట్ వస్తుంది తెలుసా మీకు. లేదు అంటే ఇంకొక విషయం చెప్పనా, పిల్లలు ఈవినింగ్ ఎప్పుడైనా ఏమీ లేవు, ఏమన్నా పెట్టండి మమ్మీ, ఏమన్నా పెట్టండి మమ్మీ అంటారు కదా, అలాంటప్పుడు ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి, ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మార్నింగ్ స్నాక్ కింద కూడా పెట్టేసేయచ్చు. ఇక ముందు చపాతీలో రోల్ చేసి పెట్టచ్చు, లేదంటే అచ్చం ఇవి పెట్టినా మంచిదే హెల్త్కి. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి ఇవి నేను చిన్నవి తీసుకున్నాను, అంటే సైజెస్గా ఉంటాయి. నేనైతే చిన్నవి తీసుకున్నాను, నాకైతే ఈవినింగ్ స్నాక్ కింద చేసుకుంటున్నాను. జాబ్ నుంచి రాగానే హ్యాపీగా స్నాక్ త్వర త్వరగా చేసేసుకొని తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది ఈ స్నాక్ అయితే. ఇప్పుడు చూసారు కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఇది ఇంకోటి ఏంటో చెప్పనా, పప్పులోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, రసం చేసినప్పుడు బాగుంటుంది, సాంబార్లోకి చాలా బాగుంటుంది. ప్లస్ మనం ఇలా రైస్లో కలుపుకొని కూడా తినేసేయచ్చు, లేదు ఏదైనా చట్నీస్ ఉంటాయి కదా, చట్నీస్ కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో ఏంటి అనేది మీకు చాలా కష్టం అనుకుంటున్నారు కదా, చాలా సింపుల్గా ఉంటుంది, కరెక్ట్ 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. కాబట్టి ఇది త్వరగా చేసుకునే స్నాక్ అని కూడా చెప్పుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి పొయ్యి వెలిగించేసుకుంటున్నాను. పొయ్యి వెలిగించేసి నేనైతే ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను, మీరైతే ఏదైనా తీసేసుకోవచ్చు. నేనైతే ఆలివ్ ఆయిల్, ఏంటంటే ఇది చాలా మంచిది కాబట్టి నేను ఎక్కువ ఆలివ్ ఆయిల్ చేస్తున్నాను మినీ కిచెన్కి, ఎందుకంటే మినీ కిచెన్ అనగానే పిల్లలకి హెల్దీ రెసిపీస్ చేద్దామనే ఆలోచనతో ఇప్పుడు వచ్చేసి అన్ని ఆలివ్ ఆయిల్ ఈ టైప్లో చేస్తున్నాను. చూసారు కదా, మన ఇల్లు చాలా బాగుంటుంది, మన ఇల్లు చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి ఆలివ్ ఆయిల్ కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు నేను వచ్చేసి ఇవి వేసేసుకొని సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోండి. ఎందుకు అంటే కనుక ఇది మనకు ఆల్రెడీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఆ కూలింగ్ అనేది ఉంటుంది, ఆ కూలింగ్ మనకి తగ్గాలి అంటే కనుక హైలో పెట్టి త్వరగా మనం ఫ్రై చేయటం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఆ పైన లేయర్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది, లోపల అనేది కూలింగ్ అలాగే ఉండిపోతుంది. అది చాలామందికి అది తెలియదు, ఏముంది మనకు ఫ్రై అయిపోయింది కదా చాలు, వేడైతే సరిపోతుంది, వేడైతే సరిపోతుంది రియల్గా, కాకపోతే మనకి లోపల దాకా ప్రాపర్గా ఫ్రై అయితే ఏమవుతుందంటే ఆ కూలింగ్ అనేది తగ్గటానికి తగ్గుతుంది. కాబట్టి మనం సిమ్లో పెట్టేసి ఎప్పుడైనా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే దీంట్లోకి ఒక పప్పుల పొడి అనేది తీసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇవి అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను. ఈలోపు పప్పులు ఫ్రై ఎలా చేసుకోవాలి అంటే కనుక అది నేను ఇక్కడ వీడియో అయితే చూపించలేదు, ఓల్డ్ వీడియోస్లో చేశాను, ఒకసారి చెక్ చేయండి. లేదంటే ఇక్కడ నేను చెప్తాను, ఆ పప్పుల పొడి అయితే దోశలోకి పైన వేయటానికి కానీ రైస్లోకి కానీ అన్నిటికీ సూపర్ టేస్ట్ వస్తుంది. అదేంటి అంటే కనుక వేయించిన శనగపప్పు ఉంటాయి కదా, వేయించిన శనగపప్పు కొంచెం తీసుకొని 100 గ్రామ్స్ తీసుకుంటే 50 గ్రామ్స్ కొబ్బరి తీసుకోండి, కొంచెం 2 చిన్నులపై రెమ్మలు తీసుకొని ఒక అంటే చిన్నులపై రెమ్మలు ఒకటో రెండో తీసేసుకున్న తర్వాత, ఆ తర్వాత వచ్చేసి జీలకర్ర ఉప్పు ఎండుమిరపకాయలు ఫ్రై చేసేసుకొని, లేదంటే మాకు ఎండుమిరపకాయలు వద్దు కారం ఉంది అంటే కనుక కారం డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేసి మిక్సీ వేసేసి పక్కన పెట్టేసుకోండి, సూపర్గా ఉంటుంది ఆ కారము. పిల్లలకు ఒక్కోసారి ఏంటి మేము అన్నం తినము అది ఇది అంటారు కదా, అలా అన్నప్పుడు ఆ వేడి అన్నంలో కొంచెం కారం వేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. నాకైతే ఆల్మోస్ట్ ఆ కారం రెడీగా ఉంచుకుంటాను.
ఆ కారం అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, మనం పొయ్యితో కూడా పని లేదు. ఒకవేళ మీరు ఎండుమిరపకాయలు వాడేవాళ్ళు అయితేనే పొయ్యి యూజ్ చేసేసుకొని పొయ్యి మీద కొంచెం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఎండు కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవచ్చు. మించిన శనగపప్పు అంటాము, పుట్నా పప్పు అంటాము, అవన్నీ ఇళ్ళల్లో దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ ఎట్లా ఫ్రై అయితే సరిపోతుంది. అవి ఎట్లా ఉంటుందంటే ఫ్రై అయినప్పుడు బాగా ఉబ్బుతాయి, మనకి కోసిన దాని మీద డబల్ అవుతాయి. అట్లా ఉబ్బినప్పుడు మనకు ఫ్రై అవుతున్నట్టు లెక్క, తర్వాత అది తగ్గిపోతుంది, ఆ ఉబ్బటం అనేది తగ్గిపోతుంది, అప్పుడు ప్రాపర్గా ఫ్రై అయినట్టు. అదే దీనికి చాలామంది అనుకుంటారు ఫ్రై అయింది ఎలా తెలుసుకోవాలి ఏంటనుకుంటారు, మనం టేస్ట్ చేసే పని లేదు, మనకు ఆల్మోస్ట్ అర్థమైపోయే ఉంటుంది. చూసారు కదా ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఈలోపు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి కదా, ఏం క్వశ్చన్ అడుగుతాను అనేది ఆలోచన వచ్చిందా మీకు? మంచి క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. చాలామంది మినీ కిచెన్లో నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను, వీడియోస్ చేస్తూ ఉంటే మీరు చూస్తున్నారు, క్వశ్చన్ ఏంటి ఈ మినీ కిచెన్లో, ఈ మినీ కిచెన్ని చిన్న వంటగది అని చెప్పి అంటారు, మరి పెద్ద కిచెన్ని ఏమంటారు, బిగ్ కిచెన్ని ఏమంటారు? ఇదే క్వశ్చన్. మినీ కిచెన్ని మీరు ఆల్రెడీ అడిగాను, రాశారు చిన్న వంటగది, బిగ్ కిచెన్ని ఏమంటారు? అదే క్వశ్చన్ అండి మిమ్మల్ని అడిగేది. ఎందుకంటే మనం మినీ కిచెన్కి సంబంధించిన అటు ఇటుగా పిల్లలు తెలుసుకోవడానికి మినీ బిగ్ కిచెన్ని ఏమంటారు, మనం నార్మల్గా వంట చేసే కిచెన్ని ఏమంటారు అనే క్వశ్చనే అడిగాను. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ సర్వ్ చేసుకున్నాను. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీ అందరూ నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఏమీ లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటే చూసారు కదా ఎంత టేస్టీగా రెడీ అయినాయో, చాలా టేస్టీగా ఉన్నాయి, ఇలాగే తినేసేయాలనిపించేటట్టు ఉన్నాయి కదా. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. నేను అడిగేశాను కదా బిగ్ కిచెన్ని ఏమంటారు క్వశ్చన్, అదే. ఆ ఊస్టులు అయితే రెడీ అయిపోయినాయి, ఫ్రై కారంతో కొబ్బరి కారంతో చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా సరే ఉల్లిపాయ వేసి ఫ్రై ఎలా చేయాలి రైస్లోకి అనేది కూడా నేను త్వరలో చేసేస్తాను. ఓకేనా, అది కూడా నేను త్వరలో వీడియో చేసి పెడతాను. చూసేద్దరు కానీ ఉల్లిపాయ వేసి మన పొటాటో ఫ్రై టైప్లో చేస్తాను, సూపర్ ఉంటుంది. నేనైతే ఎప్పుడు అలా కానీ స్నాక్ కింద అయితే ఇలా చేస్తాను. ఓకేనా, ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగా అనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడవచ్చు. ఓకేనా, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్, టేక్.